Praise the Lord. 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 Yesuva vandanam. Yesuva vandanam. Yesuva stotram. Yesuva stotram. Tandri vandanam. Tandri vandanam. Tandri stotram. Tandri stotram. Atma deva vandanam. Atma deva vandanam. Atma deva stotram. Atma deva stotram. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Narakshakuda vandanam. Narakshakuda vandanam. Narakshakuda stotram. Narakshakuda stotram. Praise the Lord. 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 క్రీస్తునాదుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రైస్తవనికి ప్రార్థన శ్వాస లాంటిది. శ్వాస ఆగిపోతే ఏమవుతుందండి? చచ్చిపోతాం. శ్వాస ఆగిపోతే ఏమవుతుందండి? చనిపోతాం. క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా ప్రార్థన ఆపివేస్తే ప్రియులారా, ఆత్మీయంగా ఆ క్రైస్తవుడు చనిపోయినటువంటి వానితో సమానం, మరణించినటువంటి వానితో సమానం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి వాడు నిరంతరము దేవునితో ఐక్యత కలిగి ప్రార్థనా జీవితాన్ని జీవించాలి. కాబట్టి ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయుత్వ కాలములో, ఈ తపస్సు కాలములో బైబిల్ గ్రంథము ఆధారంగా శ్రీసభ మనకి మూడు ముఖ్యమైన కార్యాలు చేయమని చెప్తుంది. వాటిలో మొదటిది ఏమిటండి? ప్రార్థన. మొదటిది ఏంటిది? రెండవది ఉపవాసము. మూడవది ఏంటిది? దాన ధర్మాలు. మరొకసారి చెప్తాం, మొదటిది ఏంటండి? ప్రార్థన. రెండవది ఉపవాసం. మూడవది దాన. ప్రియులారా, ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయుత కాలంలో, తపస్సు కాలంలో మనం ఆత్మీయంగా బలపడాలి అంటే, దేవునికి దగ్గర కావాలి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనలో ఉన్న చెడును తీసివేసుకొని మనం పవిత్రంగా మారాలి అంటే, అన్నిటికంటే మొట్టమొదటి ఆయుధం మనం ఉపయోగించాల్సింది ఏమిటి అంటే ప్రార్థన. ప్రార్థన లేకుండా ఈ శ్రమల కాలంలో మనం దేవునికి దగ్గర కాలేము. మనలో ఉన్న అవలక్షణాలని, మనలో ఉన్న చెడు గుణాలని మనం తీసివేసుకోలేము. మనందరం అనొచ్చండి, ప్రార్థన చేస్తే మనకేం జరుగుతుంది? మనం అంటాం కదా, ఈ రోజులు ఎలా ఉన్నాయండి, నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి వస్తూ నాకేం తెస్తావు, రెండు వైపులా నాకే లాభం రావాలి. జాగ్రత్తగా అనండి, నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి వస్తూ నాకేం తెస్తావు. చాలా తెలివి తెలివిన మాటలండి, చాలా తెలివిగా మాట్లాడతారు. ఎలా అంటారంటే, ఏది చేయాలన్నా నాకేంటి, నాకేంటి లాభం అని అడుగుతుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం వల్ల మనకేం జరుగుతుంది? ప్రార్థన చేయటం వల్ల నాకేంటి, ప్రార్థనలో ఉండటం వల్ల నాకేంటి ప్రయోజనం అంటే, ఈనాటి వాక్యం ప్రియులారా ప్రార్థనలో ఉన్న శక్తిని, ప్రార్థనలో ఉన్న మహిమని మనందరూ కూడా తెలియజేస్తుంది. ఒకసారి అందరం కూడా వాక్యాన్ని తీసుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయములో 28వ వచనాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ బోధనలు చేసిన పిదప, ఈ బోధనలు చేసిన పిదప దాదాపు 8 రోజులకు, దాదాపు 8 దినములకు పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకున్నటకై, యేసు ప్రార్థన చేసుకున్నటకై పర్వతము పైకి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటుందండి వాక్యము? ఈ బోధలు చేసిన పిమ్మట దాదాపు 8 దినములకు పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకొని ఆయన దేనికోసం వెళ్ళాడంట? ఉన్నత ఎక్కడికి వెళ్ళాడంట? ఉన్నత పర్వతం మీదకి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు యేసు ప్రభు? దేనికోసం వెళ్ళాడండి? ప్రార్థన చేసుకోవటానికి. యేసు ప్రభు పర్వతం మీదకి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడంటే ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తే మనకేమొస్తుంది? ఆ తర్వాత వాక్యాన్ని చదవ మైక్లో. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా, యేసు ప్రభు ప్రార్థన చేయుచుండగా, ఏం చేయుచుండగా అండి? యేసు ముఖరూపము ప్రార్థన చేయుచుండగా, ఏం చేయుచుండగా? ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందట? యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించను. ప్రైస్ ది లార్డ్.
Praise the Lord. 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 Prilara, prarthana chesthe naakem vastundi. ప్రార్థనకు వెళితే నాకేమొస్తుంది? ఆదివారం పని మానుకొని, ఆదివారం నా యొక్క ఉద్యోగాన్ని మానుకొని, నా వ్యాపారాన్ని మానుకొని దేవుని సన్నిధికి వెళితే ఏమవుతుంది అంటే నీ కుటుంబం వెలుగుతుంది, నీ జీవితం వెలుగుతుంది, నీ బ్రతుకు వెలుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డల. యేసు ప్రభువు ప్రార్థన చేసుకుంటుండగా ఆయన జీవితం ఆయన యొక్క వెలుగుతో నింపబడ్డాడు, మహిమతో నింపబడ్డాడు. ప్రియులారా, మనందరము కూడా ఇహలోక జీవితాన్ని జీవిస్తూ ఉండగా చీకటిలో బ్రతుకుతున్నాం, బరువులతో బ్రతుకుతున్నాం, జీవితపు ఇక సంఖ్యలతో మనం బ్రతుకుతున్నామండి. ఒక పాట పాడుకుంటామండి ఏమని, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. 127వ కీర్తనలో ప్రిలారా ఏమంటాడు కీర్తనకారుడు? ప్రభు ఇల్లు కట్టని లేక కట్టువారి యొక్క ప్రయాస వ్యర్థము, ప్రభు ఇల్లు కట్టని లేక కట్టువారి యొక్క శ్రమ వ్యర్థం అంటాడు పిల్లలు. ఆ తర్వాత మనకి పిల్లల గురించి ఒక చక్కని మాట ఉంటుంది, చదవండి అండి ఆ తర్వాత మాటని. 127వ కీర్తన, దేవుని యొక్క బహుమానము, వీరుని చేతిలోని బాణముల వంటి వారు. ఇప్పుడు రెండవ వాక్యాన్ని చదువుకుందాం, చాలా చక్కని మాట అండి అది. అదే అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డల. ఎప్పుడు నిద్ర లేవసండి? పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేచి, తర్వాత రేయి పొద్దు పోయిన దాకా, మళ్ళీ సాయంత్రం 11 గంటల దాకా, నైట్ 11 గంటల దాకా మేలుకొని ఉండి కష్టపడి పనిచేసి పనిచేసి పట్టకూడు సంపాదించుకున్నట వ్యర్థము. సంపాదించుకున్నటం కాబట్టి పని చేయమాకండి. ఏమంటున్నాడు దేవుడు అక్కడ మళ్ళీ చదువుకోమ్మా, వేకువని నిద్ర లేచి రేయి పొద్దు పోయేదాకా మేల్కొని ఉండి కష్టపడి పనిచేసి పట్టకూడు సంపాదించుకున్నట వ్యర్థము, వేస్ట్. కాబట్టి పని చేయమాకండి, పని చేయకుండా సోమరిపోతుల్లాగా ఉండండి. అంతేనా దేవుడు చెప్పేది? కాదు ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నీవు పొద్దున్నే 4 గంటలకు లేచి సాయంత్రం 11 గంటల దాకా నీ స్వీయ బలముతో నీ సొంత శక్తి మీద ఆధారపడి నీ సొంత బలం మీద ఆధారపడి నువ్వు పని చేయటం వ్యర్థం. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ? ఆ పనికి ప్రార్థన తోడు కావాలి. ఆ పనికి ఏం తోడు కావాలండి? ప్రార్థన తోడు. మానవ ప్రయత్నానికి దైవ సహాయము తోడు కావాలి. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. మీ ఫాదర్ గారు ఇటలీ దేశంలో ఉండొచ్చారండి, ఆయనకి 2 పదాలు బాగా తెలిసి ఉంటాయి, ఓరా ఎత్త లబోరా, ఓరా ఎత్త లబోరా. అంటే ఏమిటి అంటే ప్రార్థన పని అనేటువంటివి క్రైస్తవానికి 2 కళ్ళలాగా ఉండాలి. ఇవి 2 కూడా ఉండాలి అండి. ఓరా ఎత్త లబోరా, ఓరా అంటే ప్రార్థన, లబోరా అంటే లేబర్ అంటే ఏంటండి వర్క్ పని. ఇవి 2 కూడా ఉండాలి. అయితే ప్రియులారా, మనము మన పని మీద మన స్వీయ బలం మీద మన శక్తి మీద మాత్రమే మనం ఆధారపడితే నువ్వు పొద్దున నిద్ర లేచి సాయంత్రం పొద్దు పోయేదాకా పని చేయటం వల్ల ప్రయోజనం ఉండదండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం మరొక వాక్యాన్ని చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. పేతురు వల వేసి చేపలు పడుతున్నాడండి, యేసుప్రభు అక్కడికి వచ్చాడండి. వచ్చిన తర్వాత ఆయన ఆ సముద్రపు ఒడ్డు నుండి దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన తర్వాత పేతురు పడవలో కూర్చొని ఆయన ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఎక్కడ కూర్చొని వాక్యాన్ని బోధించాడండి? పేతురు పడవలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఉపదేశించుట ముగించి వాక్య పరిచర్య ముగించిన పిదప యేసు సీమోనుతో, యేసు పేతురుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను మేము రాత్రంతయు శ్రమించితిమి కాని ఫలితము లేదు. చూడండి పిల్లారా, ఈ పాట ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ పాటలో ఉన్న వాక్యాన్ని చక్కగా రాశారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను
రాదాయను ప్రతిఫలము. ఈ మాట ఇక్కడ నుంచి వచ్చిందండి. పేతురు ఏమన్నాడు, అయ్యా మేము రాత్రంతా వల వేసి చేపలు పట్టాం, కానీ ఒక పిత్త పెరగ కూడా మాకు పడలేదయ్యా, ఒక చిన్న చేప కూడా మా వలలో పడలేదయ్యా. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా అండి, మా ప్రయత్నం అయిపోయింది, మేము చేయాల్సిన ప్రయత్నం అయిపోయింది, మా ప్రయత్నం వల్ల లాభం లేదు, మా ప్రయత్నం వల్ల ప్రయోజనం రాలా, రాత్రంతా శ్రమ పట్టా కానీ ప్రయోజనం రాలా. కానీ ఏమంటాడు ఇప్పుడు చదువుకుందాం పిల్ల, జాగ్రత్తగా మాట చదవండి. కానీ ఫలితం లేదా, అయినను మీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరం ఇచ్చను. వల వేయగానే, ప్రిలారా అద్భుతాన్ని చూడండి, వల వేయగానే వల చినుగునన్ని చేపలు, వల చినుగునన్ని చేపలు పడ్డాయి. చప్పట్లు కొడదామండి దేవునికి మనస్ఫూర్తిగా, చప్పట్లు కొడదాం ప్రిలారా. అవునండి, పేతురు ఏమంటున్నాడు, అయ్యా మేము రాత్రంతా చేపలు పట్టాం కానీ ఒక్క చేప కూడా పడలేదు, ప్రయోజనం లేదు. ఆయన అప్పుడు దాకా పేతురు యేసు ప్రభు చేసిన వాక్య పరిచర్య విన్నాడు, ఆయన చూసిన అద్భుతాలు చూశాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, తనను తాను ప్రియులారా యేసు ప్రభు దగ్గర సమర్పించుకున్నాడండి. ఇంకా నా శక్తి సరిపోదు, నా శక్తి వలన ప్రయోజనం లేదు, కాబట్టి యేసయ్యా నీ మాట వలన జరగాలి, జరిగితే ఏమైనా కానీ. సమర్పించుకున్నాడండి యేసు ప్రభువుకి, పరిపూర్ణంగా సమర్పించుకున్నాడండి. నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట మీద వల వేస్తానన్నాడండి, నీ మాట మీద వల వేస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో నాకేమొస్తుంది అంటే ఇదిగో ఇది వస్తుందండి. ప్రార్థనలో నాకేం జరుగుతుందంటే ఇదిగో ఇది జరుగుతుందండి. నువ్వెంత కష్టపడ్డా కానీ, నువ్వెంత శ్రమించినా కానీ, నువ్వు అనుకున్నది సాధించలేకపోయినా కానీ, నువ్వెంత కష్టపడ్డా కానీ, నీ సొంత శక్తి మీద ఆధారపడి నువ్వెంత శ్రమించినా కానీ నువ్వు నీ టార్గెట్ రీచ్ కాలేకపోతున్నావు, అప్పుడు ఏం చేస్తావంటే నిన్ను నీవు ప్రార్థనలో దేవునికి సమర్పించు. దేవుడు నీ జీవితంలో, పేతురు జీవితంలో చేసిన అద్భుతాన్ని ఆయన చేయబోతున్నాడు. క్రైస్తలో మీకు అందరికీ ఒక ప్రశ్న, ఇక్కడ యేసు ప్రభు చేసే పని ఏంటి, వాళ్ళ నాన్న ఏంటి, ఏం పని చేసేవాడు, ఈ లోక సంబంధంగా సాకుడు తండ్రి అని జోసెప్ప గారు ఏం పని చేసేవాడు, చక్కగా చెప్పారు. ఏం చేసేవాళ్ళు అండి, వడ్రంగి పని చేసేవాళ్ళు. పేతురు గారు ఏం పని చేసేవాళ్ళు, చేపలు పట్టేటువంటి వాడు. ఇక్కడ మనకు ఆశ్చర్యం ఏంటంటే, వడ్రంగి పని చేసేవాడు వచ్చి చేపలు పట్టేవాడికి ఎప్పుడు చేపలు పట్టాలో నేర్పిస్తున్నాడు అండి, గురువుకి తిరుగు మంత్రం చెప్పినట్లుగా, గురువుకి తెలుగు మంత్రం చెప్పినట్లు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి అంటే, రెండు కార్యాలు. ఆ నేర్పించేవాడు స్వయాన దేవుని యొక్క కుమారుడు, నేర్చుకునేటువంటి వాడు నేను పాపిని, దేవా నీ సహాయము కావాలి అని దీనతతోటి దేవుని సన్నిధిలో చేతులు మోడ్చి వేడుకున్నటువంటి పేతురు గారు. ప్రిలారా, ప్రార్థన ద్వారా నాకేమి జరుగుతుంది అంటే, పేతురు గారి జీవితంలో జరిగినటువంటిది మన జీవితంలో కూడా జరుగుతూ ఉంది. దేవుని వేడుకుందాం ఈనాటి బలి పూజలో. దేవా ప్రార్థించే మనస్సును మాకు ఇవ్వయ్యా, రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్థించే శిష్యులుగా మమ్ము మార్చుమయ్యా. మోషేను ఏ విధముగా మార్చావో, నిన్ను నీవు ఏ విధంగా మార్చుకున్నావో ప్రార్థనలో మమ్ము కూడా మార్చు ప్రభువా. నీ శక్తిని, నీ పరిశుద్ధాత్మ వరాన్ని మాకు దయచేయి తండ్రి అని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవాది దేవుని తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈ శ్రమల కాలాన్ని, ఈ పాస్కాయుత కాలాన్ని మాకు ఇచ్చినటువంటి గొప్ప దేవా, 40 దినాల పాటు ఉపవాసముండి ప్రార్థన చేస్తూ నువ్వు ఏ విధముగా గడిపావో, సైతాను పేద పోరాటాన్ని సాగించావో, అదేవిధంగా మేము కూడా ప్రభువా మా జీవితాలలో ప్రభువా ఇదిగో ఈ సాతాను మీద విజయాన్ని పొందటానికి ఈ 40 రోజుల పాటు ఉపవాస దినాలని, తపస్సు కాలాన్ని, పాస్కాయుత కాలాన్ని ప్రసాదించినందుకు మీకు వందనాలు తండ్రి. మేము ఈ శ్రమల కాలంలో విజయాన్ని పొందాలి అంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మేము ధరించాలి ప్రభువా. నువ్వు ఈనాడు తాబోరు పర్వతం మీదకి వెళ్ళి ఇదిగో మరి వెలుగుతో నింపబడుతున్నావు, అదేవిధంగా మేము కూడా ప్రార్థన అనేటువంటి దేవాలయానికి వచ్చి, బలిపీఠం అనేటువంటి కల్వరి కొండకు వచ్చి పాల్గొని దివ్య బలి పూజలు ప్రతిరోజు కూడా ఇదిగో నీ వెలుగును పొందుకొని, నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నావు, మమ్మ దీవించండి నాయన. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువ, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువ, వారు చేసుకున్న పని పాటలను దీవించండి నాయన. మేమందరం కూడా పాపాన్ని విడిచిపెట్టి
ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభువా పరిశుద్ధత అనే కొండ మీదకి ఎక్కేటట్లు మమ్ము దీవించమని మానాదురైన క్రీస్తు ద్వారా విడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.